హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. మరి నేను న్యాయవాదిగా పనిచేసినా కానీ ఇక్కడ నాకు ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి, ఇవి చూడటం కోసమే నేను ఈ రోజు రావడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, మిడతల దండ అని చెప్పి ఇప్పటి వరకు మేము ఈ మీడియాలో చూసాము, బట్ ఇప్పుడు సరాసరి మా గ్రామానికే వచ్చేసి ఇప్పుడు ఈ మొక్కల్ని కూడా అన్నీ కట్ చేసేసేసినాయి అన్నమాట. ఇక్కడ మాకు మ్యాంగో ట్రీస్ ఎక్కువ ఫేమస్ అండి. అవి కాకుండా పొగ తోటలు కూడా వేస్తూ ఉంటాము, మిరప వేస్తూ ఉంటాము, టమాటా వేస్తూ ఉంటాము. ఈ రైతువారీగా ఇక్కడ అంతా రైతులు ఎక్కువ, ఇక్కడ రైతువారి మీద ఆధారపడి బతికే వాళ్ళు అంతా. మరి ఇప్పుడు ఈ మిడతల దండు వచ్చేసేసి ఇప్పుడు ఈ మీరు చూసారంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి అండి. ఆల్రెడీ జిల్లేరు చెట్లు మొత్తం కట్ చేసేసి ఉన్నాయి. ఈ తీరా ఏంటంటే మిడతలు కనిపిస్తున్నాయి వీటి మీద. మేము ఇప్పుడు మా వాళ్ళంతా చాలా భయాందోళనతో గురయ్యారు. మూడికి నక్కమే తడికబడినట్టు ఈ కరోనా సమస్య ఒకటి ఏడితే ఈ మళ్ళీ ఇందులో మిడతల దండని ఒకటి వచ్చేసి ఇప్పుడు ఈ మామిడి సీజన్ ఇప్పుడే కొంచెం ముగిస్తుంది. కాస్త కోసం ఇంకా మామిడికాయలు ఉన్నాయి కూడా. మరి ఇప్పుడు ఈ మామిడి చెట్ల మీద వాడటం కానీ ఈ పొగాకు మీద కానీ వేరే వేరే చిన్న చిన్న పంటలు కానీ మొక్కజొన్న కూడా వేసారు మా వాళ్ళు. మరి ఈ మొక్కజొన్నల మీద కూడా వాళ్తాయేమో. ఇవన్నీ ఈ విధంగా చేస్తే మా వాళ్ళంతా ఈ గ్రామంలో, ఈ ఈదర గ్రామం ఆగిరిపల్లి మండలంలో, మరి ఈ విధంగా ఈ గ్రామంలోనే ఇంక చూసుకుంటే పోతే మాకు కబుర్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈ పక్క గ్రామాల్లో కూడా ఈ విధంగా ఇవి వస్తున్నట్టు మా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు. చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడే రైతులు ఈ వ్యవసాయమే అసలే సరిగ్గా పంటలు పడని పరిస్థితుల్లో, వర్షాలు లేని పరిస్థితుల్లో ఈ కార్తీకతో పడిన దానికి కూడా ఇవి వచ్చేసి ఈ విధంగా నష్టపరిస్తే రైతులు ఇప్పుడు ఏమైపోవాలి? దీని మీద మరి ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ఈ త్వరతగతిన ఆలస్యం చేయకోకుండా కరోనా సమస్య కనుక మార్చిలో లాక్డౌన్ చేసేటట్టు కాకోకుండా ఇదన్నా కొంచెం ముందుగా చేస్తూ అడ్వాన్స్గా ముందుగా ఉండి దయచేసి రైతుల్ని నష్టపరచకోకుండా ఏ విధంగా అయితే ప్రికాషన్స్ తీసుకోవాలో, ఎటువంటి చర్యలు తీసుకుంటే రైతులు కొంచెం మీరు సేఫ్ జోన్లో ఉంచగలుగుతారో, దయచేసి త్వరతగతిన ఈ మిడతల దండిని ఎంతవరకు నిర్మూలించగలిగితే అంతవరకు నిర్మూలించి ఇందు నుంచి ఈ బారి నుంచి మాకు రైతులను బయటపడేయాలి. ఈ పంటల నుంచి మాకు రక్షణ కల్పించాలి. ఈ మిడతల దండుల నుంచి ఈ పంటలను రక్షించే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలో కొంత రైతులకి గైడెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం వారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా గైడెన్స్ ఇస్తే మేము రైతుల నుంచి మాకు ఈ మిడతల దండల నుంచి మేము పంటలు రక్షించుకుంటామో, ఇవన్నీ మాకు చేసి పెడితే రైతులు కొంచెం కష్టాల నుంచి గట్టెక్కిన వాళ్ళు అవుతారు.